సో హలో గైస్ వెల్కమ్ టు ది న్యూ వీడియో ఈరోజు మనం ఒక కొత్త గేమ్ నేర్చుకుని మళ్ళీ వచ్చేసాం సో ఈరోజు మనం ఆడబోతున్నాం ద ట్విన్స్ అంటే కవల పిల్లలు ఎస్ సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే అనగానే ముందు మన ముందు ఒక పేపర్ పెట్టిండు ఈ పేపర్ని నేను ఒకసారి మొత్తం చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఏం రాసిండ్రో ఓకే ఇప్పటికైతే నేను ఇది మొత్తం చదివేసినాను గైస్ సో ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చిందంట ఈ పేపరు అయితే మనం ఏంటంటే ఫస్ట్ ఒక దొంగం అంట అయితే ఆ దొంగం మనం కాబట్టి మస్తు సామాన్లు మనం మంచి మంచి దొంగతనం చేసినామంట దొంగతనం చేసినాం కాబట్టి వీళ్ళు లాస్ట్ నాకు ఒక్క ఛాన్స్ ఇస్తుర్రు అరే నువ్వు ఒకవేళ జైలుకి పోవాలని నీకు లేదు జైలుకి పోవాలని నీకు ఒకవేళ లేకపోతే నువ్వేమేమి దొంగతనం చేసినావో వాటి లాంటివే ఎట్లా నువ్వు వాటిని తెచ్చేయలేవు వాటి లాంటివే ఏమన్నా మంచి ఏమంటారు రా ఖరీదైన వాటిని తెచ్చియు అని వచ్చింది అట్లయితే నువ్వేం చేస్తావంటే ఇంకో ఈ కవల పిల్లలు ఇంట్లో ప్రిన్స్ బ్రదర్ ఒక పేరు బాబు ఒక పేరు బక్కు ఏందిరా అయ్యా నీ ముఖంలో చెప్పు పెట్టాకి ఇట్లాంటి పేర్లు ఉన్నాయి అయితే వీళ్ళు ఒక పాత ప్రిజన్లు ఉంటారంట అంటే పాత జైళ్ళు ఉంటారంట అండ్ చాలా డేంజరస్ అంట నువ్వు ఈ మిషన్ యాక్సెప్ట్ చేస్తే నువ్వు సరే రా బయట సామాను తెచ్చి నాకు ఇస్తూ ఒకవేళ మిషన్ యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు జైలు అన్నాడు సో ఇంకేం చేద్దాం లెట్స్ గో ఓకే ఇక్కడ మనం ఏమేమి తేవాలంటే ఇంకో అన్నిటికంటే ముందు ఒక వజ్రం తేవాలి అండ్ సెకండ్ మోనాలిసా పెయింటింగ్ అరే అప్పటి నుంచే నేను మ్యూజియంలో ఉన్నది అనుకున్నాను కదా అయ్యా మోనాలిసా పెయింటింగ్ మీరు దగ్గర ఉన్నది ఓకే ఎన్నో దగ్గర ఉన్నది ఒక వజ్రము ఒక మోనాలిసా పెయింటింగ్ ఒక బంగారం కాయిన్ అనుకుంటుంది ఓకే లెట్స్ గో ఈ మూడు మనం తీసుకొని ఎగ్జిట్ డోర్ నుంచి ఎస్కేప్ కావాలంటే చలో లైఫ్ లైన్ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ లైఫ్ లైన్ మొత్తం తగ్గిపోయిందో మనం చచ్చిపోతాం అంతే ఏంద్రా ఇది ఏసీ లారా అబ్బా 3D ప్రింటింగ్ చేసి పెట్టినట్టున్నది ఏంద్రా ఇది ఏంటిది క్రోబార్ పర్ఫెక్ట్ ఓపెన్ చేయి ఏంది డోర్ ఈజ్ లాక్డ్ ఎట్లా ఓపెన్ అవుతుందిరా ఈ అమ్మాయి ఏంద్రా బాబుల్లారా ఓర్ని అమ్మ ఇది తీసేసినారా ఓకే రే కింద పడితే సావారా ఓర్ని అమ్మ ఓకే ఓకే గీడమ్మ ఉంది ఇట్లా నీవో ఇట్లా నీవో ఇట్లా నీవో ఏ జైల్లోకేసిరా హలో అరే నేను పోలీస్ జైలు నిలిచిపెట్టుకొని జైల్లోకి బయటికి పోదామని తప్పించుకొని కోసం మీరే ఇట జైలు వేస్తురేవ్రా ఫ్రైడ్ చికెన్ ఆరా ఏంద్రా ఇది అరే సప్పుడు చేస్తాడు వస్తాడు రా అరే చంపిస్తాడు రా అరే సప్ మంచిగా ఒరే ఏంద్రా అయ్యా నువ్వు గిట్లున్నావు డైరెక్ట్ ఎట్లుడికి వచ్చిండు వీడు కేజ్కి అన్న పోన అన్న ఏంలే అన్న జర తా ఉట్టిగా మజ ఆట పట్టిద్దామని పిలిచిన ఏంలే ఏంలే నీ కేజ్కి తీసుకొని అయితే అస్సలే వెళ్ళవాలే వేస్ట్ కాదు మరి అటువంటి కానీ ఇటు ఇటు ఏం లేదారా ఐ నీడ్ అ హ్యాండ్ విల్ హ్యాండ్ విల్ తర్వాత అయ్యా ముందు హ్యాండ్లు ఉండే అయ్యా వీడికి దొరికితే ఇదేంద్రా ఓ లోపలేమో కనబడుతుంది సందులకేంచేమో కనబడుతుంది ఓపెన్ చేయాలి గైస్ ఇది ఎట్లనైనా వేసి ఓపెన్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాండ్ గేమ్ నవల్ తయారు చేసారు వాళ్ళు ఇది తయారు చేసారు వాళ్ళే తయారు చేసారు ఇది బాంబేశారా నీ మీద సచిన్ దొంగ నేల 2 నిమిషాల కోసం పోయినవు రైపు నువ్వు నీ టార్చ్ ఇస్తావా ఇయ్యో ఊరిని అమ్మ ఏంద్ర అయ్యా గింతగానం భయంకరంగా ఉన్నారు ఇద్దరు వచ్చారు ఒకటేసారి వాడు దాగానే వీడు వచ్చాడు దొంగ నేలగాడు ఏందో జల్ దింపేసి పాడేసారు అయ్యా నాకు తెలియదు ఏంది ఐ నీడ్ అ బటన్ నీ అవ్వ బటన్ ఏంద్ర అయ్యా ముందు అంగి తెచ్చుకో అంగి పెట్టినాక బట్టలు పెట్టుకో వాట్ ద హెల్ అయ్యయ్యో ఏంద్ర ఇది ఊరిని అమ్మ నేను తీసేసిన దీన్ని డైరెక్ట్ ఎట్లా తీసినాడ్రా అరే ఎట్లా వెళ్ళింది అర్థమైతలేదు గైస్ నాకు నాది తెలిసి అలా మీద బాంబు వేసినాను కదా అందుకని కావచ్చు ఎగ్జిట్ ఇడికేచ్చే మనం పోవాలి పర్ఫెక్ట్ అయ్యా ఎగ్జిట్ దొరికింది నాకు కానీ దానికి తల ముందు కాబట్టి ఇప్పటికైతే నేను ఏం చేయలేను ఇవేంటి రా నల్ల మచ్చలు లెక్క ఓ డైనమైట్ ఇంకోసారి చంపొచ్చు హ్యామర్ సుత్తతో నెత్తి వాళ్ళ దొంగనైనా గేటున్న ఒక నీ మోకమల చేపు పెట్ట పెట్ట అంటుండ్రు రే పెడతా నా ఇంత భయం భయపడ ఐరన్ డిస్క్ ఏం చేసుకోవాలి ఐరన్ డిస్క్ని ఒక్క నిమిషం ఇంకోసారి చంపదాం మీరు ఇంకో 2 డైనమైట్లు ఉన్నాయి కదా ఏంద్రా ఇది ఐ నీడ్ సంథింగ్ హెవీ చూద్దాం ఆగ్రహం ఏమన్నా హెవీ ఏ ఇదా ఎగ్జిట్ అదారా 2 ఎగ్జిట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు ఒకటి చూసింది అదే ఎగ్జిటా లేకపోతే ఇది ఎగ్జిటా ఏంద్రా ఇది కప్ ఆఫ్ కాఫీ ఏం చేసుకోవాలి రా భయ్ వానికి తాగిపించేసి నేనేం చేయాలి ఇంకో ఇంకో డైనమైట్ ఉంది
ఊర్నియమ్మ డైరెక్ట్ సప్పుడే కూడా వచ్చిడు లిటరలీ అమ్మ ఏంద్రా బాబు నువ్వు ఏంటిది రివాల్వర్ పార్ట్ ఏంద్రా ఇది రివాల్వర్ ఇదేంద్రా రెడ్కి తీసు చేతకన్నా మంచిది అరే నేను సుతతో తీయొచ్చు అనుకుంటా ఓన్లీ క్రోబార్ అగ్గో తీయొచ్చు ఇగో తీయొచ్చు తీ ఇంకా రివాల్వర్ పార్ట్ తీసుకో ఏ ఎంతసేపు వెనక పడతారా భయ పిచ్చ పొల్లకి నేను పైసలు ఏయండ్రా ఎందుకు వస్తున్నావురా అరే ఏంద్రా ఇది 4444 ఏంద్రా బాబు ఎవరే ఆడేమో మెరుస్తుందిరా ఏ ఏంది ఏంద్రా ఇది నక్కు ఏంది ఏంది ఓ అర్థమైంది 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 మనకేమో ఉండేగా ఈడొకటి ఉండే ఈడొకటి ఉండే ఎస్ ఇట్నే కదా వేట్ వేట్ అర్థమైంది ఇప్పటిదాకా నేను 4 కోట్లు చూసిన అంటే 4 కోట్లు అంటే ఒకటే కన్నా 4444 చూసానా నాకు తెలిసి ఈ సేఫ్ లోకర్లో ఆ నంబర్ కొట్టాలేమో 4444 పర్ఫెక్ట్ పంప్ హ్యాండిల్ అమ్మ అది చూస్తే రొట్టెలు విసికే కూలలెక్కు ఉంది పెన్స్ ఆయన స్విచ్ బోర్డ్కి అబ్బా ఇక్కడ నార్మల్కి ఉంది అయ్యా ఈకి తీసుకుంటే తీసుకోలేకపోతలేదు ఇంద్రా బాయ్ స్విచ్ బోర్డ్కి కావాలంట ఏ ఓ ఇన్నరా స్క్రూ డ్రైవర్ కావాల్సింది మళ్ళీ ఫటాఫట్ మనం ముందు స్క్రూ డ్రైవర్ పని ఖతం చేసేసి అయిపోతుందిగా ఓకే సెక్యూరిటీ దారి ఓపెన్ అయింది నాకు సీక్రెట్ వస్తావరా వంగుతావరా నువ్వు వంగనికి రావు అమ్మాయ్యా ఆయన ఇంటే బ్లూ కి అరే అమ్మా ఇది గిట్ల బ్లూ అయి ఉంది కదా స్క్రూ డ్రైవర్ ఏదో ఒకటి మ్యాచ్ వేసేసుకోరా బయ్ కలర్ కలర్ మ్యాచ్ ఉండాలరా ఏం మాట్లాడుతున్నారా అరే రెడ్ కి ఇన్నారా ఓకే ఐరన్ డిస్క్ అరే ఏం చేయాలరా మళ్ళా ఏం చేయాలరా అదే కింద దారి నేను చూడలే అప్పటి నుంచి చలో వాట్ ద హెల్ ఓ అర్థమైంది దీన్ని పట్టుకొని మనం కిందికి పోవాలి ఓకే పోయే జల్ది పోతుంది చలో బాయ్ ఒరే అమ్మ తుంకాల ఓ అమ్మ జరసేపట్లో పడిపోయినా అనుకున్నా కానీ ఓకే ఇక ఇంతకన్నా పురుగు ఉన్నప్పుడు ఎక్కడ పడుకుంటాడు కేసి మీరే పురి ఏడేంద్రా ఇదేంద్రా ఏంద్రా అది అరే ఆడేమో ఉంది ఆడేమో స్పైడర్ లాంటిదేమో ఉందిరా అరే అమ్మ గ్రానీ పా గ్రానీ సాదినట్టే వీళ్ళు ఇట్లా స్పైడర్ని సాత్తురేమోరా బాబు ఇదేంటిది ఏంటిది నథింగ్ హ్యాపెన్స్ మళ్ళీ ఎందుకు ఇచ్చిర్రా మీది కేసు పడే చచ్చిపోయినావు కదా అయ్యా ఏ అది డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోయింది దాని ముఖంలో చెప్పు పెట్ట అరే బ్లూ కీ ఇప్పటిదాకా నాకు కావాలి కదా రానా ఆ ఎగ్జిట్ నీట్లో ఓపెన్ చేసి పెడదాం పోవాలరా చీటింగ్ రా భయ్ చీటింగ్ రా గ్రానీ గ్రాండ్ పాల్ ప్లాన్ చేసి ఇప్పుడు మీరు ప్లాన్ లేదు అగ్గో అగ్గో ఇద్దా ఏ దానే చేస్తాను నాకు నీ పని నాకు తెలియదు ఇక దానే చేస్తాను నీ పని వీడియో సావు 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 దొంగ నేల ఐరన్ కాక్ అరే ఇప్పటిదాకా నేను కింద చూసినాను ఊర్ని అమ్మ ఏంద్ర ఇది మెడ పట్ అని పెడతారు ప్లాంక్ దీన్ని హ్యామర్ కావాలి మనం దీన్ని తీయాలంటే అన్నిటికంటే ముందు మనం ఎంతో పక్క చూద్దాం వెయిట్ గన్ నిన్నే నార పెట్టాల్సింది పెట్టు ఎస్ పెట్టు ఇంకేమో కావాలరా భయ్ పార్ట్ ఇంకేమో పార్ట్ బ్యాండేజ్ బ్లూ ప్రింట్ అరే బ్యాండేజ్తో నేను నా హెల్త్ ఎక్కువ చేసుకోవచ్చేమో మీదికేం చెప్పి చేసి ఒక ట్రై వచ్చిన దొంగనేలా గాడు ఆ గీన్నే పెట్టాలనుకుంటా నేను ఆ వాడేమో కనబడుతుంది చూడవు దాయే నన్ను నీడ దింపి ఓకే ఈడ పెట్టు తింపు అరే పెట్టరా ఓయమ్మ చచ్చిపోయాను అనుకున్నాను రయ్యా నేనైతే సావలే ఇంకా నయ్యం ఇప్పుడు అది పెట్టాను కదా ఇప్పుడు ఏమన్నా అయితే రమ్మల నథింగ్ హ్యాపెనా అరే మన పని అయిపోయింది ఆ స్పైడర్ని మనం లాక్ చేసేసినాం రా బాబు ఏమన్నా కానీ ఇంకో దీంట్లో ఉన్న ఆ స్పైడర్ ఇప్పటిదాకా మనం చూసింది ఎందుడా బటన్ అరే బటన్ నాకు ఏడ కావాలరా ఆయన చూసినట్టు కదా అరే నేను మర్చిపోయినాను బటన్ ఏం చూసినో అది చూసురా చెప్పట పోరా ఏం చూసినోరా ఏంద్రా ఇది వద్దు వాట్ ద హెల్
గ్రానీ ఫోటో ఎందుకు ఉంది రైడా? గ్రానీ అరే సరేరా బై, గ్రానీ తయారు చేసినా తయారు చేశారు కానీ గ్రీన్ కి దొరికింది. చలో 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 ఊరుకురా. ఏంద్రయ్య కూర్చడం వచ్చింది. మజా వచ్చేసిందా బాబు? ఇది పెడదాము ఇప్పటిదాకా దీనికి ఏదో హెవీ కావాలి కదా. ఓకే ఇది గిట్ల ఓపెన్ అయిపోయింది నాకు తెలిసి. ఓకే ఇప్పుడు నేను ఆ సామాన్లు తీసుకుంటే అయిపోతుంది. ఈడ స్విచ్ ఎస్ నొక్కు ఇప్పుడు. ఓ తిరుగుతుంది. ఓర్ని అమ్మ పో దీంట్లో. ఎగ్జాక్ట్లీ సీక్రెట్ డోర్. ఏం చేసుకోవాలి డోర్ హ్యాండిల్ కాగ్వీల్ ప్రదా కింద. ఓ అర్థమైంది అర్థమైంది, కింద మళ్ళీ పెట్టాలి అన్నిటికంటే ముందు. చలో కిందికి పోదామా. దిగు మెల్లగా దిగు, మళ్ళీ ఒకసారి తీసుకుంటే అయిపోతుంది గ్యాస్ లిటరలీ. ఆ కాగ్వీల్ తీసుకొని మీద పెట్టేసిద్దాం. చలో ఇచ్చేసి నా కాగు. అరే అమ్మ ఆల్మోస్ట్ అయిపోయిన ఉండే కదరా, ఆల్మోస్ట్ అయిపోయిన ఉండేరా, ఆల్మోస్ట్ అయిపోయిన ఉండేరా. ఇప్పుడేంద్రా ఏం వండుతున్నావు? ఏం వండుతున్నావురా? ఏ మీ అన్నగాడు ఏం వండుతు, మీ తమ్ముడు గడు ఏం వండుతుండు? నీ సుత్తెలా గేమ్ ఓవర్ అయిపోయిందిరా బాబు. మనం ఏం చేద్దామంటే దీనికి ఇంకో పార్టీ ఇద్దాము, ఎందుకంటే దీంట్లో మనకు ఆల్మోస్ట్ బేసిక్స్ అయితే అర్థమైపోయినాయి ఏం చేయాలో. కాబట్టి మనం ఇంకో పార్టీ ఇద్దాం, దాంట్లో దీన్ని ట్రై ఎస్కేప్ చేసేద్దాం. ట్రై అయింది ఎస్కేప్ చేసేద్దాం మొత్తం. సో ఈరోజు చూడగలిగితే ఇంత వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయాలని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ గ్రాని వల్ల అన్నదమ్ములు ఎట్లా నచ్చిర్రో, గ్రానికి మన వల్ల అవుతారో అన్నదమ్ములు అవుతారో ఏమో నాకు తెలియదు, మన వల్ల అవుతుండొచ్చు ఎందుకంటే అది మస్తు ముసలిది కాబట్టి. సో ఈరోజు చూడగలిగితే ఇంత వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయాలని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బై బై, గుడ్ బై. ఇంకేమైనా ఉన్నాయా సబ్స్క్రైబ్ ఇట్లా చేసేయండి. మళ్ళీ ఇంకో అకౌంట్తో వేరే అకౌంట్తో చేయండి. ఇది నాకు ఇరికే మీ ఫోన్లో రెండు మూడు అకౌంట్లు ఉన్నాయి, వేరే అకౌంట్లతో చేయరు సబ్స్క్రైబ్. బై బై.